అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల భారీగా నష్టపోతారు. దీనివల్ల మీరు చాలా బాధపడతారు, కానీ దానివల్ల ఏమీ లాభం లేదు. ఇప్పటికైనా పోయిందేమీ లేదు. అన్ని మర్చి మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెడితే శుభం కలుగుతుంది. సహోద్యోగులతో సఖ్యత నెలకొంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు. బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పెట్టుబడులకు అనుకూలమైన రోజు. స్థిరాస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఈ రోజు కొన్ని విషయాల్లో జాప్యం జరుగుతుంది. విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. సమయానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సలహాలు పాటిస్తారు. శ్రమ పెరుగుతుంది. అందుకు తగ్గట్టుగానే ప్రతిఫలం కూడా అందుకోవడం జరుగుతుంది. ఈ రోజు మీరు అధికారులతో వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఏకాగ్రత అవసరమవుతుంది. ఆర్థిక పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి. వారాంతంలో ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగులకు తాత్కాలిక ఊరట లభిస్తుంది. భూలావాదేవీలో ఏమరపాటు తగ్గదు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. వివాహాది శుభ కార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చుల నియంత్రణ అవసరమవుతుంది. ఆత్మీయుల వల్ల పనులు నెరవేరుతాయి. పెద్దల సలహాలను పాటిస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కొన్ని విషయాలను ఇంట్లో వారితో చర్చించడం వల్ల పరిష్కారం కలగవచ్చు. సహోద్యోగులతో అధికారులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. ప్రయాణాల వల్ల కార్య సాఫల్యం కలుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పనులు చేపడతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. సమయోచిత నిర్ణయాల వల్ల లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. పట్టుదలతో బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ఈ రోజు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది. రోజువారీ వ్యాపారం సజావుగా సాగుతుంది. పెద్దల సలహాలు ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. వివాహాది శుభ కార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. లక్కీ సంఖ్య 94. లక్కీ కలర్ అయితే ద్రాక్ష. నేటి పరిహారం చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు బలమూరి కుడివైపు తిరిగినటువంటి మూలిక, ఎడమవైపు తిరిగినటువంటి మూలిక ఎడమూరి. ఈ బలమూరి ఎడమూరి ఈ రెండు కలిపి దారంతో కట్టేసి చక్కగా పూజ మందిరంలో పెట్టుకోండి. పూజ చేసే ప్లేస్ లో పెట్టుకోండి. ఈ విధంగా చేయటం వల్ల మీ ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పిల్లలు మంచిగా చదువుతారు. ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది. మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా సఫలం అవుతారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.